అవసరానికి వాడుకోవడం, అవసరమైపోయాక కరేపాకులా తీసి పక్కన పాడేయడం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య. అయితే పక్క వాళ్లకు ఏదో అధికార పార్టీ వాళ్ళను మోసం చేశారంట ఏమో అనుకోవచ్చు. సొంత పార్టీలోని మనుషులను పెద్దలనే ఏకంగా చంద్రబాబు చేస్తున్న మోసాలకు ఇప్పుడు పరాకాష్ఠగా నిలుస్తున్నారు. తాజాగా ఎంపీ కేశినేనికి మరో గట్టి చేదు అనుభవం ఎదురైంది. అయితే ముందుగా ఇటీవల అధికార పార్టీ చేపట్టిన మా నమ్మకం నువ్వే జగనన్న అనే ప్రోగ్రాం ఎంతో వైరల్ అవుతుంది, ఎంతో హిట్ అయిపోయింది. ప్రజానీకం ముందు ఇదంతా కూడా ప్రశంసలు కురిపిస్తుంది. అయితే ఈ ప్రచారానికి ఇక వ్యతిరేకంగా యెల్లో మీడియా టీడీపీ కుట్రలు మొదలయ్యాయి. ఏ స్టిక్కర్ అయితే మా నమ్మకం నువ్వే జగన్ అని ఉంటుందో అదే స్టిక్కర్పై సైకిల్ రావాలి, సైకో పోవాలి అంటూ మళ్ళీ నువ్వే చంద్రయ్య అంటూ కొత్త కొత్త స్టిక్కర్లు అతికించే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. సరే, వాళ్ళ గోల వాళ్ళది, పిచ్చి పరాకాష్ఠ చేరితే ఏదైనా చేసుకుంటారనుకుంటే పర్వాలేదు. కానీ ఏకంగా ఈసారి మరో అడుగు ముందుకేసింది. విజయవాడలో ప్రతి ఇంటికి అంటిస్తున్న స్టిక్కర్లు ఇప్పుడు పార్టీ కార్యకర్తలు నాయకుల ఇంటికి కూడా అంటించారు. ఈ పరిణామాలతో విజయవాడ రాజకీయాల్లో వేడెక్కాయి. స్టిక్కర్లను అతికించే కార్యక్రమం విజయవాడ పరిధిలో పోటా పోటీగా సాగుతుందట. ఇక లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఫోటో మిస్ అయిపోయిందట ఈ స్టిక్కర్లో. తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లలో విజయవాడ ప్రస్తుత లోక్సభ సభ్యుడైన కేశినేని నాని ఫోటో లేకుండా చేశారు టీడీపీ పెద్దలు. నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఫోటోను ముద్రించారు. మొదటి నుంచి కేశినేని నాని గట్టిగా చెబుతున్నాడు, ఇలాంటివి ఏదైనా చోటు చేసుకుంటే మాత్రం నేను పార్టీకి రాజీనామా చేసి పోతాను, చంద్రబాబు పరువు తీస్తాను అని. అయినా వీళ్ళు అబ్బే మాకవేం పట్టవన్నట్టుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నాడు. అవసరమేమో అవసరం, అబ్బే అవన్నీ మాకు పట్టవు అన్నట్టుగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. గతంలోనే ఎంపీ కేశినేని చాలా ఘాటుగా వ్యాఖ్యానించాడు, చంద్రబాబు ఎదుటే తనదైన వ్యతిరేకతను చాటి చెప్పారు, అయినా కరగలేదు. ఏదేమైనా పైన రాష్ట్ర అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడు, లోకేష్ ఫోటోలు, వీళ్ళు చెప్పిందే నడుస్తుంది పార్టీలో. ఇక వీళ్ళిద్దరు కాదంటే కేశినేని కాదు ఎవడిని కూడా లెక్క చేయమంటున్నారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు. ఇప్పుడు ఈ స్టిక్కర్ల గొడవ ఎంపీ కేశినేనికి ఒళ్ళు మండేలా చేసిందట. మీరు ఇలా ఉన్నారు కదా, రాబోయే రోజుల్లో సమయం పట్టి నేనే చెప్తాను అన్నీ అని కూడా ఆయన అంటున్నారు. ఎవడినైనా దేండి, కుక్కని తెచ్చైనా గెలిపించుకోండి, కానీ మా తమ్ముడిని తెస్తే నేను ఊరుకోను అంటూ కేశినేని ఘాటుగానే గతంలో ఇచ్చారు. ఇప్పుడు కేశినేని అవుట్ అనేది ఏకంగా టీడీపీయే బయట పెట్టిన అంశం. ఆయనకు మేము విలువ ఇవ్వట్లేదు అని తెలుగుదేశం పార్టీ పెద్దలే ఏకంగా ఆయన స్టిక్కర్లో బొమ్మను తీసి పక్కన పట్టేసినప్పుడే అర్థమైపోయింది. దీంతో మరి కేశినేని టీడీపీలో ఇంకా కొనసాగుతాడా, ఇప్పటికైనా షాక్ ఇచ్చి చంద్రబాబుకు దండం పెట్టి పక్కకు వస్తాడా అన్నది చూడాల్సిందే. ఏదేమైనా అవసరం ఉంటే ఒకలా, అవసరం తీరితే మరొకలా నటిస్తున్న టీడీపీని ప్రజలు నమ్మరు బాబు, నమ్మరు.